लेडीज एंड जेंटलमैन, वेलकम बैक टू आवर चैनल। हाय फ्रेंड्स, नेनु मी శివుడు సార్। ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి, ఐ మీన్ వెటనరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించి రానున్న నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని, గత కొన్ని రోజుల నుంచి ఏపీపీఎస్సీ సిలబస్ ప్రకారంగానే ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి మీ అందరి కోసం ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది వీడియో రూపంలో। కాబట్టి అభ్యర్థులు విషయాన్ని గమనించి ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు అయితే సీరియస్గా చదువుతున్నారు। మేము ప్లేలిస్ట్ కూడా ఒకటి చేస్తున్నాము, అందులో ఏహెచ్కి సంబంధించిన బిట్స్ అన్నీ ఉన్నాయండి। ఓకేనా, ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చూడండి। ఓకేనా, చూడని వాళ్ళు చూసి ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నిటిని వింటూ నోట్ అయితే చేసుకుని పుస్తకాలు రాసుకొని చదువుతూ ఉండండి। నెక్స్ట్ అదేవిధంగా మీరు మీ సిలబస్ని మీ తరపు నుంచి మీరు చదువుతూ ఉండండి। ఓకేనా, ఆ రైట్, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం। ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి తెలుసుకుందాం। ఓకే, రైట్, ఈరోజు ఈ సెషన్ సంబంధించి మొట్టమొదటి బిట్, స్కాపులా యొక్క గ్లైనోయిడ్ కుహరం మరియు హ్యూమెరస్ యొక్క తల మధ్య జాయింట్ని డాష్ జాయింట్ అంటారంటే షోల్డర్ జాయింట్ అంటారండి। ఓకేనా, ఎల్బో జాయింట్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ క్యూబిటల్ జాయింట్। ఓకేనా, ఎల్బో జాయింట్ని ఏమంటారంటే క్యూబిటల్ జాయింట్ అని కూడా అంటారు। ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్టు, ఎల్బో జాయింట్లో డాష్ మరియు డాష్ ఉంటాయంటే హ్యూమెరో రేడియో అల్నార్ మరియు రేడియో అల్నార్ ఆర్టికులేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది। ఓకేనా, నెక్స్ట్ బిట్టు, రేడియో అల్నార్ కార్పల్ ఆర్టికులేషన్ అనేది డాష్ జాయింట్ అంటే స్పాండిలాయిడ్ జాయింట్ అండి। రేడియో అల్నార్ ప్రాక్సిమల్ కార్పల్ ఇంటర్ కార్పల్ డిస్టల్ మరియు కార్పో మెటాకార్పల్ ఆర్టికులేషన్స్తో కూడినటువంటి జాయింట్ అనేటటువంటిది డాష్ జాయింట్ అంటే నెఫ్ జాయింట్ అండి। ఓకేనా, నీ జాయింట్ ఓకేనా। నెక్స్ట్ బిట్టు, ప్రాక్సిమల్ ఇంటర్ ఫాలాంజియల్ ఆర్టికులేషన్ని డాష్ జాయింట్ అని అంటారు, అంటే పాస్టర్న్ జాయింట్ అని అంటారు। డిజిటల్ ఇంటర్ ఫారెంజియల్ ఉచ్చారణలు డాష్ జాయింట్ అంటారంటే కఫిన్ జాయింట్. ఓకేనా, ఓస్ కాక్సే యొక్క ఎసిటాబులం మరియు తొడ ఎముక యొక్క తల మధ్య జాయింట్ని డాష్ జాయింట్ అంటారంటే హిప్ జాయింట్. ఓకే, నెక్స్ట్ బిట్టు, ఫెమోరో పాటెల్లార్ మరియు ఫెమోరో టిబియల్ కీళ్ళతో కూడిన జాయింట్ డాష్ జాయింట్ అంటే స్టిప్ల జాయింట్. ఓకేనా, ఆల్రైట్, నెక్స్ట్ బిట్టు, పటెల్లా తొడ ఎముక యొక్క ట్రోకియా ఫై గ్లైడ్ ఫెమారో పటెల్లా జాయింట్ అనేటటువంటిది ఏర్పరుస్తుంది। ఓకేనా, ఫెమారో పటెల్లార్ జాయింట్ని ఏర్పరుస్తుందండి, పటెల్లా తొడ ఎముక అనేటటువంటిది, రైట్. నెక్స్ట్ బిట్టు, తొడ ఎముక యొక్క కండైల్స్ మరియు టిబియా ఫెమోరో టిబియా జాయింట్ అనేటటువంటి అంటారు వీటిని, రైట్. నెక్స్ట్ బిట్టు, అప్పర్ ఎండ్ యొక్క ఫైబులా పాస్వా క్యూబెరోసిటీ యొక్క టిబియాతో ఫ్యూజ్ అవ్వడాన్ని డాష్ ఉచ్చారణను ఏర్పరుస్తుందంటే టిబియో ఫైబులర్ని ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం, టిబియో టార్పల్ ప్రాక్సిమల్ టార్పల్ ఇంటర్ టార్పల్ డిస్టాల్ టార్పల్ మరియు టార్సో మెటాటార్సల్ ఆర్టికులేషన్స్తో కూడినటువంటి మిశ్రమ ఉమ్మడి డాష్ను ఏర్పరుస్తుందంటే హాక్ జాయింట్ అనేటటువంటి దాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ప్రతి ఒక్క బిట్ కూడా ఇంపార్టెంట్, ఏ ఒక్క బిట్ని ఇదేమి లైట్ తీసుకోవడానికి లేదు. ఓకేనా, ఇదేముంది సిల్లి బిట్ అని చెప్పి తీసుకోవడానికి అస్సలే లేదు. ఓకేనా, ప్రతి ఒక్క బిట్టు చదవాలి, ప్రతి ఒక్క బిట్టు మన కంటిన్యూ మన కన్ను చూడాలి, మన నోరు చదవాలి, మన చెవి వినాలి. ఆ విధంగా మీరు చదివినట్లయితేనే మీకు విజయం అనేది వరిస్తుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ట్రాక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. నోటిని డాష్ అని కూడా అంటారంటే
కావం ఓరిస్ అంటారు. ఓకేనా? CAVUMORIS, రైట్. అలిమెంటరీ కెనాల్ యొక్క ఒకటవ విభాగం డాష్ మౌత్ నోరు లేదా కావం ఓరిస్, రైట్. నాలుక మూలం మృదువైన అంగిలి మరియు ఎపిగ్లోటిస్ మధ్య ఉండే చిన్న ఖాళీని డాష్ అంటారంటే గ్లోసో ఎపిగ్లోటిక్ స్పేస్ అని అంటారు. నోరు ముందు రంధ్రాన్ని డాష్ అంటారంటే రిమా ఓరిస్ అంటారు. ఓకేనా? నోటి కుహరం యొక్క పృష్ణ తెరవడం ఫారింగ్స్తో సంభాషించే దానిని డాష్ అంటారంటే ఇస్థమస్ ఫాసియం అంటారు. ఓకేనా? పోస్టీరియర్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ క్యావిటీ కమ్యూనికేట్స్ విత్ పార్నెక్స్ ఈజ్ డాష్ ఇస్థమస్ ఫాసియం. ఓకే? నోటి కుహరం డాష్గా విభజించబడిందంటే పళ్ళు లేదా అల్వియోలార్ ప్రాసెస్గా విభజించబడిందండి. ఓకేనా? ఓరల్ క్యావిటీ సబ్ డివైడెడ్ ఇంటూ డాష్ టీత్ అండ్ అల్వియోలార్ ప్రాసెస్. ఓకే? దంతాలు మరియు బుగ్గల మధ్య ఉండే బాహ్య భాగాన్ని డాష్ అంటారు, అంటే వెస్టిబుల్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. దంతాలు మరియు అల్వియోలార్ ప్రాసెస్ లోపల ఉండే కుహరాన్ని డాష్ లేదా డాష్ అంటారు, అంటే మౌత్ క్యావిటీ ప్రాపర్ లేదా కావం ఓరిస్ ప్రోపిమ్ అని అంటారు, రైట్. లిప్స్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ లాబియా ఓరిస్. పెదవులను డాష్ అని కూడా అంటారు, అంటే లాబియా ఓరిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్టు, ఎగువ పెదవి యొక్క బాహ్య ఉపరితలం యొక్క మధ్య భాగం మరియు నాసికా రంధ్రాల మధ్య ఉపరితలం డాష్ అని అంటారు, అంటే మజిల్ అని అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ బిట్టు, గొర్రెలు కమ మేక మరియు గుర్రం పెదవులు డాష్ అంటే ఆర్గన్స్ ఆఫ్ ప్రిహెన్షన్. ఓకేనా? ప్రిహెన్షన్ అవయవాలు ఇవన్నీ. గుర్రంపై పెదవి దాని బాహ్య ఉపరితలంపై డాష్ అని పిలువబడే ఒక నిస్సార మధ్యస్థ ఫోరోను కలిగి ఉంటుందంటే ఫిల్ట్రమ్ అనేటటువంటి దాన్ని కలిగి ఉంటుంది. చీక్స్ ఆల్సో కాల్ డాష్ బుక్కే. ఓకేనా? బుగ్గలను డాష్ అని కూడా పిలుస్తారంటే బుక్కే అంటారు. ఐదవ చెంప పంటి స్థాయి దగ్గర పాపిల్లా లాలాజలం డాష్ ప్రారంభాన్ని చూపుతుందంటే స్టెనెన్సన్ డక్ట్ అని పిలుస్తారు. ఓకే? రైట్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. చిగుళ్ళను డాష్ అని కూడా అంటారు, అంటే జింగివే అని కూడా అంటారు. గమ్సార్ ఆల్సో కాల్డ్ యాజ్ జింగేవి. గట్టి అంగిలిని డాష్ అని కూడా అంటారు. హార్డ్ ప్యాలెట్ ఆల్సో కాల్డ్ డాష్ పలాటం దురుం. ఓకేనా? సెంట్రల్ రాఫే దాని నోటి ఉపరితలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది, అంటే సెంట్రల్ రాఫే డివైడ్స్ ఇట్స్ ఓరల్ సర్ఫేస్ ఇంటూ డాష్ టూ హాల్వెస్. ఓకే? రెండు భాగాలుగా విభజిస్తుంది. దట్టమైన పీచు కణజాలంతో కప్పబడిన ప్రీ మాక్సిల్లా ఎముక హార్నీ ఎపిడీలియంతో కప్పబడి ఉన్నదాన్ని డాష్ అంటారంటే డెంటల్ ప్యాడ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ పెట్టు, మృదువైన అంగిలిని డాష్ అని కూడా పిలుస్తారు, అంటే పలాటం మోల్ అని కూడా పిలుస్తారండి. పందిలో మృదువైన అంగిలి చాలా మందంగా ఉండి మరియు చిన్న మధ్యస్థ పొడిగింపు ఉండి దాన్ని డాష్ అంటారంటే ఊవులా అంటారు దాన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నోరు మరియు ఫారింగ్స్ మధ్య సంభాషించే ద్వారాన్ని డాష్ అని అంటారంటే ఇస్థమస్ ఫాసియం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? టంగ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ లింగువా. నాలుకను డాష్ అని కూడా అంటారంటే లింగువా అని కూడా అంటారండి. ఎద్దు డాష్ ప్రిహెన్షన్ యొక్క ప్రధాన అవయవం, అంటే నాలుక యొక్క ప్రధాన అవయవం ప్రిహెన్షన్. వేలు లాంటి ప్రొజెక్షన్ల పాపిల్లేను డాష్ అని అంటారంటే పిలిఫారం పాపిల్లే అని కూడా అంటారు. ఓకేనా? రెండు వరుసలలో అమర్చబడిన పాపిల్లే పెద్దవి మరియు వృత్తాకారంలో ఉన్న వాటిని డాష్ అని అంటారంటే సర్కుమ్ వాల్లెట్ పాపిల్లా అని అంటారు. ఓకేనా? మొద్దుబారిన శంఖాకార మరియు ఇతర గుండ్రంగా మరియు చదునుగా ఉండే పాపిల్లాలను డాష్ అంటారంటే లెంటిక్యులర్ పాపిల్లే అని అంటారు. డాష్ జంతువుల్లో ఫోలియేట్ పాపిల్లే కనిపిస్తుందంటే హార్సెస్లో కనిపిస్తుంది మనకి, గుర్రాల్లో. కెనైన్స్ను డాష్ లేదా డాష్ అంటారంటే ఫంక్స్ లేదా టస్క్స్ అని అంటారు. ఓకేనా? ఫంక్స్ లేదా
టాస్క్స్ అని అంటారండి. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ విత్ నోటిఫికేషన్స్ ఆన్.